రైతన్నలందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము మామిడి తోటలను ఎక్కువగా ఆశించి ఎక్కువగా పూతను నష్టపరుస్తున్న తేనె మంచి పురుగు మరియు పూడితేగుల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుంటూ వాటికి నివారణ పద్ధతుల గురించి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తేనె మంచి పురుగు యొక్క తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు పుష్పగుచ్చాలు పూలు మరియు పిందెల నుండి రసాన్ని పీలుస్తాయి దీనివలన పూత పిందే వాడి రాలిపోతాయి అంతేకాకుండా పురుగులు విసర్జించిన తేనె లాంటి తీయని పదార్థంపై మసికారకమైన శిలింధ్రాలు పెరుగుతాయి దీనివలన ఆకులపై పూత మరియు కాయలపై నల్లని మసిమంగు ఏర్పడుతుంది ఈ తేనె మంచి పురుగు జనవరి నుంచి మార్చి వరకు లేత ఆకులపై పూరెమ్మలపై నాలుగు నుంచి ఐదు జీవిత చక్రముల్ని పూర్తి చేసుకుంటుంది ఈ పురుగు కాయలేని సమయంలో చెట్ల కాండం మరియు కొమ్మల బెరడులోని పగులలో దాక్కొని ఉంటుంది తోటలలో కలుపు ఎక్కువగాను వాతావరణం మబ్బుగా ఉండి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది ఈ పురుగుల వలన సుమారుగా ఇరవై నుంచి వంద శాతం నష్టం కలుగుతుంది ఈ తేనె మంచి పురుగు నివారణకి ఈ తేనె మంచి పురుగు అధికంగా ఉన్న తోటలలో ఇమిడాక్లోబ్రేట్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ప్లస్ వేప నూనె రెండు పాయింట్ ఐదు మిల్లీటర్లు ప్లస్ కార్బడిజం ఒక గ్రాము ఒక లీటర్ నీటికి ఈ మూడు మందులని ఒక లీటర్ నీటికి కలిపి చెట్టు కాండము కొమ్మలు ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచ్చికారు చేసుకున్నట్లయితే మామిడి తోటల్లో వచ్చే తినేమంచి పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు లేదా పిప్రోనిల్ అనే మందుని రెండు మిల్లీ ఒక లీటర్ నీటికి లేదా ఎసిటామిప్రిడ్ అనే మందుని సున్నా పాయింట్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి ఈ మందులలో ఏదైనా ఒక మందుని మార్చి మార్చి కనుక పిచ్చికారు చేసుకున్నట్లయితే ఈ తినెమంచి పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు మామిడిలో అధికంగా ఆశించే బూడిద తెగులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చల్లని రాత్రులు వేడితో కూడిన పగటి వాతావరణం ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది ఈ బూడిద తెగులు వచ్చినప్పుడు పూత మరియు పిందెలపై తెల్లని పొడి లాంటి భోజు ఏర్పడుతుంది ఈ శిలీంద్రం ఆశించుట వలన పూలు పిందెలు రాలిపోతాయి దీని నివారణకి నీటిలో కరిగే గంధకాన్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచ్చికారు చేసుకోవాలి లేదా డినో క్యాప్ అనే మందుని ఒక మిల్లీలీటరు ఒక లీటర్ నీటికి లేదా ఎగ్జానజోల్ అనే మందుని రెండు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికార్ చేసుకోవడం ద్వారా ఈ బూడిద తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు రైతులను తమ మామిడి తోటల్లో వచ్చే తేనె మంచు పురుగు తెగుల్ని ఈ విధంగా సమర్థవంతంగా నివారించుకుంటూ అధిక దిగుబలని పొందగలరు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ